గుడ్ మార్నింగ్ చిల్డ్రెన్ ఎలా ఉన్నారు చిల్లరెన్ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో చిల్డ్రన్ ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ పేరేంటి తెలుగు తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ద్వితీయ భాష ఏ క్లాస్ థర్డ్ క్లాస్ మనం ఏ క్లాస్లో ఉన్నాము థర్డ్ క్లాస్లో ఉన్నాము ఏ సబ్జెక్ట్ తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఓకే చిల్డ్రన్ ఇక్కడ నేను చెప్తున్నటువంటి లెసన్ ప్రతి ఒక్కరు కూడా టాపిక్ ఆయన ప్రతి ఒక్కరు శ్రద్ధగా నేర్చుకోవాలి చిల్లెన్ ఇక్కడ చూడండి పుణచరిణ త్రీ అంటే పుణచరిణ మూడు గుణింత పదాలు ఇదివరకే మనము ఇదివరకు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము గుణింత పదాలు అచ్చులు అల్లుల గురించి గుణింతాల గురించి మనం నేర్చుకున్నాము కదా చిల్లర అయితే ఇక్కడ గుణింత పదాల గురించి నేర్చుకుంటున్నాము చూడండి ఇక్కడ గుణిత పదాలు అంటే ఏంటి తలకట్టు దీర్ఘంగా ఉంటాయి కదా చిల్లర వాటిని మనం ఏమంటాము గుణింతాలు అంటాము ఇక్కడ చూడండి ఈ క్రింది పదాలను చదివి అదే విధముగా కొన్ని పదాలను రాయండి అని ఇచ్చారు అంటే ఏంటి క్రింది పదాలను ఇక్కడ మనం ఏం చేయాలి చదవాలి చదివిన తర్వాత కొన్ని పదాలను మనం రాయాలంట అయితే చిల్డ్రన్ ఇక్కడ చూద్దామా మరి ఏమి ఇచ్చారో చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు నేను చెప్తున్నది శ్రద్ధగా వినాలి మీకు గుణింత పదాలు అనేటివి తప్పనిసరిగా రావాలి అచ్చులు అల్లులు గుణింత పదాలు వస్తేనే మీరు ఏదైనా చదవగలుగుతారు ఏదైనా రాయగలుగుతారు చిల్డ్రన్ కాబట్టి శ్రద్ధగా వినాలి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు తలకట్టు ఇదేంటి తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొము దీర్ఘము ఋత్వము దీర్ఘము ఏత్వము ఏత్వము ఐత్వము ఓత్వము ఓత్వము ఔత్వము సున్న విసర్గ చిల్లని ఇక్కడ నేను పలికింది కదా ఇప్పుడు ఎలా పలికాను మీరు కూడా ఇంకోసారి అలాగే శ్రద్ధగా పలకాలి ఓకే ఇక్కడ చూడండి పలకాలి అందరూ కూడా ఇలా పలుకుతున్నాను మీరు కూడా అలాగే పలకాలి చూడండి తలకెట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొముదీర్ఘము ఋత్వము దీర్ఘము ఏత్వము ఏత్వము ఐత్వము ఓత్వము ఓత్వము ఐత్వము సున్న విసర్గ చిల్డ్రన్ ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఏం చేసాము చదివాము ఏంటివి గుణించాలని ఇక్కడ మనం నేర్చుకున్నాము అయితే మనం ఇక్కడ ఏం చేయాలి కొన్ని పదాలను రాయాలి అదేవిధంగా కొన్ని పదాలు రాయాలి కదా ఆ పదాలు ఏంటో చూడండి ఇక్కడ తలకట్టు ఏముంటుంది కాబట్టి తలకట్టుకు పాకిది ఏంటి తలకట్టు పలక ఫస్ట్ ఏముంది ఇక్కడ తాకి దీర్ఘం ఉంది చూడండి ఇక్కడ తాకు దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది తాత అలాగే ఇక్కడ ఏముంది గుడి చాకి ఇక్కడ ఏమి ఇచ్చారు గుడి స్టార్టింగ్ చూడండి అండ్ చాకి గుడి ఇస్తే ఏమవుతుంది అప్పుడు చీ అవుతుంది చీలాక నెక్స్ట్ ఏంటి గుడి దీర్ఘము దాకి గుడి దీర్ఘం ఇస్తే దీ అంటే ఇక్కడ ఏమవుతుంది దీపం కొమ్ము గాకు గుడి గాకు కొమ్ము ఇస్తే గు అప్పుడు ఏమవుతుంది గుడి ఇక్కడ నెక్స్ట్ ఏముంది కొమ్ము దీర్ఘము అంటే ఇక్కడ ఏం చదువు చెప్తున్న చూడండి కాకు ఏమి ఇచ్చారు ఇక్కడ కొము దీర్ఘము అప్పుడేంటి కూడు ఇక్కడ ఏంటి ఋత్వము ఇచ్చారు ఇక్కడ మనకి రెండు వర్డ్స్ అంటే మనం తయారు చేయాలి ఋతు ఏం వస్తుంది చిల్లెనప్పుడు చెప్పండి గృహం అంటే ఇల్లు నెక్స్ట్ ఋతు దీర్ఘంతో ఏంటి ఇక్కడ చెప్పండి దీర్ఘంతో చెప్పండి చిల్లెన్ కృపాణము ఏత్వము వాకు ఏవమిస్ ఏమవుతుంది ఇక్కడ వే అవుతుంది వేల ఏత్వము చాకు ఏ త్వమిస్ ఏమవుతుంది ఇక్కడ చే అవుతుంది చేలు ఐత్వము ఐత్వం ఇస్తే ఏమవుతుంది సైకిలు ఓత్వము దాకు ఓత్వమిస్ ఏమవుతుంది ఇక్కడ దో అవుతుంది దో ఏమడు వస్తుంది ఇక్కడ దొంగ ఓత్వము కాకు ఓత్వమిస్తే కోట అవుత్వము గాకి ఇస్తే గౌ ఇక్కడ ఏముంది సున్నా గాకు సున్నా పెడితే గమ్ అప్పుడే ఏ పడవుతుంది గంగా విసర్గ అని ఇచ్చారు ఇక్కడ చిల్లెని చూడండి ఏమి ఇచ్చారు విసర్గ అంటే అంత పురము చిల్లెని ఇక్కడ ఇంకోసారి చూడండి పలక తాత చిలక దీపం గుడి కూడు గృహం కృపాణము వేల సైకిలు దొంగ కోట గౌను గంగ అంతఃపురము అని చదివాం మనము అంతఃపురపు అని చదివాం చిల్లని ఇక్కడ ఇచ్చినటువంటి తలకట్టుతో తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము రుత్వము రుత దీర్ఘము ఏత్వము ఐత్వము ఓత్వము ఊత దీర్ఘము ఆత్వము సున్నా విసర్గతో ఇక్కడ కొన్ని పదాలు అనేటివి రా మనం చదవడం జరిగింది అయితే ఈ రోజు ఇంటి పనిగా మీకు గునింత పదాలను హోంవర్క్గా వన్ టైమ్గా ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా రాయాలి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ